ఏందో మర్చిపోయినా మర్చిపోయినా అనుకుంటానే ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదిగో ఈ వార్త చూడండి. అటు మెయిన్ డోర్ కాడ సాందు దొరకక డ్రైవర్ సీట్ కాడ ఉండే డోర్లకి వెళ్లి లోపటికి సొర్రిర్రు. ముసలోళ్ళు సూత డోర్ పట్టుకొని మీదికెక్కిర్రు. బస్సుల సీట్ల కొరకు ఒక తండ్లాట కాదు పోర్రి. తెలంగాణలో ఏ ఆర్టీసీ బస్టాండును చూసినా పెండ్లిళ్ళు లెక్క కలకలలాడిపోయింది. ఏ బస్సును చూసినా ఆడోళ్లతోని కిక్కిర్చింది. శనివారం నాడు పట్నంలో అక్కడ ఇక్కడ కొన్ని జాగాల్లో సురువైంది మహాలక్ష్మి పథకం. ఆయితారం నాడు ఇక అన్ని జాగాల సురువైంది. లీడర్లంతా బస్సులెక్కి మహిళలతోని మాట ముచ్చట చేసిర్రు. చెయ్యి పార్టీలు పెట్టిన పథకం మర్చిపోవద్దన్నట్టు మాట్లాడిర్రు. ఆడోళ్ళంతా ఫ్రీ టికెట్లు చూపించుకుంటా మస్తు సంబరపడ్డారు. సర్కారోళ్లను సీఎం సారును మెచ్చుకున్నారు. ఇక నిజామాబాద్ కెళ్లి బోధనకు పోయే ఓ బస్సుల కండక్టర్ ఆడోళ్లకు టికెట్ కొట్టిండని ఓ వీడియో ఇంటర్నెట్ లో తిరుగుతున్నది. దాని మీద కిరికిరి అవుతున్నది. ఇప్పుడు ఆర్టీసీ ఆఫీసర్లు విచారణ చేస్తామని చెప్పిర్రాట. ఎక్కడ చూసినా మహిళల ముఖాలల్లో సంబురంగా అనిపించింది. దినం ఆటోలకు జీపులకు తిరిగేటోళ్ళు కూడా ఇప్పుడు బస్సులే ఎక్కుతున్నారట. ఇంకో దిక్కు మా బతుకు తెరువు ఆగమవుతున్నదని బుగులు వాడుతున్నారు కదా ఆటో డ్రైవర్లు. వాళ్ళని ఆదుకుంటాం, ఆలోచనలు చేసి అన్ని తీర్లు అరుచుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలే.